Hi viewers, welcome to Aadhan Maro Konam. Andhra Pradesh IT Shakha Mantri Gudivada Amarnath garu ఆయన తన శాఖకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శించాలంటే మాత్రం పదే పదే ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈ విషయం ప్రక్కన పెడితే ఈరోజు విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది. దానిలో కీలక పాత్ర ఎవరిది అంటే ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి గారిది. ఎందుకంటే మరి పెట్టుబడిదారులు రావాల్సి ఉన్న అలాగే ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళందరూ కూడా మరి ఆయన శాఖకు సంబంధించిన వ్యవహారమే కాబట్టి దీనిలో కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. ఈ విషయం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాలకు గాను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లోకి ఈ యొక్క ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనే కార్యక్రమం ద్వారా కొంతమంది పెట్టుబడిదారులు వస్తున్నారు. సరే, దానివల్ల ఎంతమంది నిజంగానే పెట్టుబడులు పెడతారా పెట్టరా, లేకపోతే ఆ సమ్మిట్ వరకే వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతారు, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఇప్పుడు ఆ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఒకటి జారీ అయింది. అసలు ఆయనకి అరెస్ట్ వారెంట్ ఎందుకు జారీ అయింది, ఎవరు చేశారు, ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విశాఖలోని 6వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం ఈ యొక్క నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేసింది. ఎందుకు జారీ చేసింది ఏంటి అంటే, వీళ్ళు రైల్వే స్టేషన్లోకి అనధికారికంగా ఎంటర్ అవడం జరిగింది. ఈ క్రమంలోనే ఓ రైలును కూడా వీళ్ళు రైలు రోకో చేసేసి ఆపివేశారు. సరే, ఎప్పుడు ఏంటి అంటే 2018 ఏప్రిల్ 11వ తేదీన గుడివాడ అమర్నాథ్ గారు ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని అక్కడ రైలు రోకో నిర్వహించారు. దీనికి సంబంధించి కేసు నమోదైన తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ 2023 అంటే మొన్ననే ఈ విచారణకు సంబంధించి కోర్టుకి హాజరు కావాల్సి ఉంది గుడివాడ అమర్నాథ్ గారు, కానీ ఆయన హాజరు కాలేదు. దాని గురించి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే 2018 ఏప్రిల్ 11వ తేదీన అసలు వీళ్ళు రైలు రోకో ఎందుకు చేశారు, ఎవరెవరు చేశారు అని కనుక మనం ప్రస్తావించుకున్నట్లయితే వీళ్ళు ప్రత్యేక హోదా అలాగే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది. దీని గురించే వాళ్ళు అప్పుడు ఈ యొక్క రైలు రోకో కూడా నిర్వహించారు. అప్పుడే అనధికారికంగా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ కావటం, దాని తర్వాత విశాఖ పలాస మధ్య ఉన్న ప్యాసింజర్ రైలుని వీళ్ళు అడ్డుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి. ఇంతకీ గుడివాడ అమర్నాథ్ గారితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ అయినటువంటి జాన్ వెస్లీ గారు కూడా ఉన్నారు. సో ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే కోలా గురు, మల్లా విజయ్ ప్రసాద్, కొయ్య ప్రసాద్ రెడ్డి, పివి సురేష్, వంశీ కృష్ణ యాదవ్, పసుపులేటి ఉషా కిరణ్, వీళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. అంటే వీళ్ళతో పాటు ఇంక మరికొంతమంది కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ ప్రత్యేక హోదా అలాగే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి డిమాండ్ చేశారు. అయితే అసలు వీళ్ళు 2018 సంవత్సరంలో అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందే ఈ విధంగా ఆ డిమాండ్లు నెరవేర్చాలి అని చెప్పేసి చేశారు. చాలా మంచిదే, కానీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ మేరకు సాధించారు? ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సరే పోరాడటం సంగతి పక్కన పెట్టేయండి. కనీసం రిక్వెస్ట్ చేసుకోనైనా సరే వీళ్ళు ఏదైతే మరి ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేశారో మరి ఆ డిమాండ్లు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపైనే ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకని చేయట్లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అధికారంలోకి రావడానికో లేకపోతే ఇట్లాంటి ఎత్తుగడలు వేసో ఏదో ప్రజల తరపున పోరాడుతున్నట్లుగా అనేక రకాలుగా వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తప్పేం కాదు, అప్పుడు చేసిందని తప్పుగా పట్టట్లేదు, లేదా తప్పు అని అనట్లేదు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా వ్యవహరించాలి కదా. పైగా ఆయన మంత్రి కూడా, మరి ఆ శాఖకు సంబంధించి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఇది కూడా ప్రస్తావించుకుంటారు కదా. సరే, ఆయన శాఖ లేదు, మరి ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంది, మరి వారు ఏమైపోయారు? ఇప్పుడేమో ఏమి చేయట్లా. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాత్రం కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, కోర్టుకు వెళ్ళినా పర్వాలేదు అనుకున్నారో ఏమో, కానీ అప్పుడు మాత్రం ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చివరికి ఇప్పుడు అది రైల్వే శాఖకు సంబంధించిన వ్యవహారం కాబట్టే ఇప్పుడు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు దానికి కూడా ఏమని చెప్పుకుంటారంటే మేము ప్రజల కోసం ఆ రోజు పోరాడాం కాబట్టి దానిపైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అసలు చేయవలసిన బాధ్యతలు పదవిలోకి వచ్చిన తర్వాత మాత్రం చేయట్లేదు అనేది ఎక్కడ ప్రస్తావనకు మాత్రం తీసుకురారు. సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కావచ్చు, రైల్వే జోన్కి సంబంధించి కావచ్చు, ఈయన అప్పుడు కార్యక్రమాలు చేపట్టింది అభినందనీయమే. కానీ ఇక్కడ ఆ కేసుల వల్లనే ఇప్పుడు మేము అరెస్ట్ అవుతున్నాం అని చెప్పేసి అంటే అది కూడా వాస్తవమే. ఇప్పుడు పరిస్థితులు ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని విస్మరించారు. అదే ఇక్కడ చాలా చాలా కీలకం. ఆయన ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సహా ప్రత్యేక హోదా విషయం ఎక్కడా ప్రస్తావించే ప్రసక్తి లేదు. విశాఖ రైల్వే జోను లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ప్రైవేటైజేషన్ దాని గురించి ప్రస్తావన లేదు. ఇంకా అదేమంటే సంక్షేమ పథకాల గురించి పదే పదే చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో ఇంకోటో ఏమో కానీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది. ఇది జరుగుతున్న క్రమంలో ఒకవేళ అసలు 2 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి అసలు నిజంగా పెట్టుబడిదారులు ఎన్ని లక్షల పెట్టుబడులు వస్తాయి ఏంటి, లేదు 1000 కోట్ల పెట్టుబడే వస్తుందా, లేదు అసలు ఈ పెట్టుబడిదారులు ఎంతవరకు నమ్మకంగా రావడానికి అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది కూడా మరి ఇప్పుడు నుంచి మొదలు పెట్టుకొని కొత్త రకం ఎత్తుకుంటారేమో. చూసారా ఇన్వెస్టర్ సమ్మిట్కి ఎంతమంది వచ్చారో, 2,000 కోట్లు వచ్చినాయి లేదా 1,00,000 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి ఎప్పటి నుంచి మొదలు పెడతారా ఏంటనేది కూడా మనం వేచి చూడవలసి ఉంది. చూద్దాం. ఇంతకాలం పెట్టుబడిదారులు రావట్లేదు, ఇన్వెస్టర్స్ రావట్లేదు అని చెప్పేసి పదే పదే అంటున్నాం. ఈరోజు ఆ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. సో ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చారు. మరి వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, చూసారా మాకు తిరుగులేదు అని చెప్పేసి భావిస్తారా. మరి ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారి పట్ల ఈ కేసు బయటకు వచ్చి ఆయనకు మరి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవటం మరి ఏ మేరకు దారితీస్తుంది అనేది కూడా వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారి పైన 2018 ఏప్రిల్ 11న ఆయన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో చేసిన నిరసన కార్యక్రమాలకు గాను ఈయన పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అవడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.